ప్రధాని మోదీ మే 3 వరకు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రజలు తమ అభిప్రాయం మీడియాతో ఈ విధంగా పంచుకున్నారు. కొన్ని రోజులు మనం జీవించాలి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండాలని మా కోరిక. ప్రధానమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారని ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బాపు ఫ్యామిలీస్కి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల అంటే మనం కూడా అర్థం చేసుకొని మన కోసమే కదా గవర్నమెంట్ చేసేదని మనం కూడా అడ్జస్ట్ చేసుకుని ఉండాలి. ఏదైనా అత్యవసర అవసరం అయితే బయటికి రావాలి. అంతే సార్. ఇప్పుడు వైరస్కి మందు ఉంటే లాక్డౌన్ అత్యవసరం మందు వాడితే మీకు తగ్గిపోతే అంటానికి ఆస్కారం ఉంటుంది. ఈ వైరస్కి మందు లేదు. రేపు మే 3 తారీఖు అవ్వచ్చు, లేకపోతే ఈ సంవత్సరం నెల సంవత్సరం ఆఖరు మెడిసిన్ వచ్చేదానికి దీని గ్యారెంటీ చెప్పలేమండి. కేసులు పెరిగే కొద్దీ రేపు లాక్డౌన్ పెంచడని ఆపుతారని ఏముండదని గ్యారంటీ. ఎందుకంటే పెరిగాయనుకోండి కేసులు, అది 3 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. దానికి మనం దీని ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ ప్రభుత్వానికి ఎటువంటి ఏలు చూపించడం కానీ మనకి ఆస్కారం లేదండి. ఇక వేరే మార్గం లేదండి. గవర్నమెంట్ ప్రత్యేకం లేదు. ఇంకా లాక్డౌన్ 3 పొడిగించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. జనసామాన్యులకు చెప్పే మాటని మేము కూడా దాన్ని ప్రజా దీని మిత్రం అవసరం కాబట్టి కొంచెం కష్టమైన కొంచెం కాదు చాలా కష్టమే, అయినా సరే భరించాలి. మరి ప్రజాసేవ దృష్ట్యా ఇది ఇన్కన్వీనియన్సే, కానీ మరి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం అందరూ కూడా అభినందించాలి, గౌరవించాలి కూడా. అలా హాస్పిటల్లో